అందరికీ నమస్కారం. కూరగాయలు ఏం లేనప్పుడు పచ్చిమిర్చితో ఈజీగా సింపుల్గా పచ్చిమిర్చి కారం చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఒక స్పూను నూనె వేసి పావు స్పూను మెంతులు, ఒక స్పూను ధనియాలు, ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర వేసి కమ్మటి వాసన వచ్చే వరకు కలుపుతూ వేయించాలి. ఇవి చక్కగా వేగిన తర్వాత చివరిలో పావు స్పూను ఇంగువ వేసి ఒకసారి కలిపి వీటిని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో మరొక 2 స్పూన్ల నూనె వేసి 1 కప్పు పచ్చిమిర్చిల ముక్కలు వేసి నూనెలో కొద్దిసేపు కలుపుతూ వేయించాలి. ఇవి నూనెలో కాసేపు వేగిన తర్వాత పావు స్పూను పసుపు, రుచికి సరిపడా ఉప్పు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కడిగి ఇది కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలిపి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి కొద్దిగా కొత్తిమీర వేసి 1 నిమిషం పాటు వేయించాలి. రోట్లో దంచేటప్పుడు బాగా నలగడం కోసం చింతపండుని ఇలా సపరేట్ చేసుకోవాలి. ఈ పచ్చడిలో కూరగాయలేం వేయం కాబట్టి పచ్చడి కొద్దిగా కారంగా పుల్లగా ఉంటుంది. తక్కువ కారం తినేవాళ్ళు లావుగా ఉండే కారం లేని పచ్చిమిర్చి వాడుకోవచ్చు. ఇక్కడ నేను వాడిన పచ్చిమిర్చీలు మరీ ఎక్కువ కానీ తక్కువ కానీ కాకుండా మీడియం స్పైసీగా ఉంటాయి. ఇప్పుడు రోట్లో వేయించిన దినుసులు వేసి మెత్తగా దంచి సపరేట్ చేసి పెట్టుకున్న చింతపండు కూడా వేసి మెత్తగా రుబ్బాలి. ఇవి చక్కగా నలిగిన తర్వాత వేయించిన పచ్చిమిర్చిలు కూడా వేసి దంచుకోవాలి. పచ్చిమిర్చికి ఉండే మంచి ఫ్లేవర్ డామినేట్ అవ్వకుండా ఉండడం కోసం ఇక్కడ నేను వెల్లుల్లి వేయట్లేదు. కావాలంటే వెల్లుల్లి వేసుకోవచ్చు, అలాగే ఇష్టమైతే తాలింపు కూడా వేసుకోవచ్చు. కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి కానీ వెన్న కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ రెండింటికంటే వేరుశనగ నూనె వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.